చూస్తున్నాం. గిరిధరు అండ్ రామరెడ్డి అన్న మాట్లాడిన తర్వాత ఎట్లా ఉంటుందంటే హనుమంతు ముందు పుట్టు గంటలాగా ఒక 4-5 డేస్ కింద కూడా నాకు తెలియదు అంటే 1 వీక్ కింద నేను బిజీ ఉండా సడన్లీ ఈ గోల్డ్ ఇది పంపించాడు వేణు గారు. పంపించిన తర్వాత అర్థమైంది నేను కూడా అంత స్పీకర్ అని చెప్పి తర్వాత టాపిక్ చూస్తే దీనికి ఇట్లాంటి టాపిక్ ఇచ్చామంటే నేను మీరు ఏదో ఒకటి చేయాలి ప్రిపేర్ కావాలంటే మా పాప అండి 9th క్లాస్ తన స్లైడ్స్ అన్ని ప్రిపేర్ చేసింది అనమాట. చేస్తే నా పని ఇంకా అంటే ఇంకా ఎక్స్ట్రా అదైందనమాట. అది ఒక నెక్స్ట్ లెవెల్ స్లైడ్స్ తయారు చేసి ఇచ్చింది. దాని గురించి ప్రిపరేషన్ మేబీ 1-2 డేస్ ఒక ఆల్మోస్ట్ అది ఒక 5-6 అవర్స్. అంటే బ్లూ ఓషన్ స్ట్రాటజీ చదివాము చాలాసార్లు, ఎప్పుడూ చదివాము, బట్ దీని గురించి మళ్ళీ ప్రిపరేషన్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు రామరెడ్డి అన్నకు ఒక క్వశ్చన్ రావడం జరిగింది. మీరు అంత అంటే మీన్ 30 ఇయర్స్ పట్టిందా మీకు ఆ గ్రోత్ కోసం అని చెప్పి మీరు అడగడం జరిగింది. ఇందులో ఎంతమంది అంటే 60స్లో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఎవరండి? 60 to 70. ఓకే, 70 to 80, 80 to 90 చాలా తక్కువ, 80 to 90 కూడా ఉన్నారు. 60 to 70 పుట్టిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒకప్పుడు ఒక 2-వీలర్ కానీ కొనాలనుకోండి అంటే ఒక 3-4 ఆప్షన్స్ ఉంటుండే. ఓ బజాజ్ చేతక్, లాంబ్రెటా అండ్ ఎస్డి. మోటార్ బైక్స్ కానీ కొనాలంటే ఎస్డి, తర్వాత జావా. అయితే ఈ బజాజ్ చేతక్ కూడా ఎట్లా ఉంటుందంటే ఒక 1 ఇయర్ ముందు మనం బుక్ చేస్తే ఆ లైన్లో ఒక క్యూలో నిలబడి అది వస్తే ఒక పెద్ద సెలబ్రేషన్ అనమాట. అట్లాంటి ఎరా అది ఓ 2 డెకేడ్స్ ఎగో. డాలర్స్లో బుక్ చేయాలి, యుఎస్ నుంచి వచ్చి అది వచ్చిందంటే వాళ్ళు ఒక నెక్స్ట్ లెవెల్ పర్సన్ అనమాట అందరి దృష్టిలో. తర్వాత దాన్ని నడిపి చూసుంటారు అంటే ఎంతమంది నేను కూడా నడిపి చూశాను స్టార్టింగ్ నా ఫస్ట్ వెహికల్ అదే అనమాట. దాన్ని ఇట్లా వచ్చి మళ్ళీ వచ్చేసి ఒక 2-3 సార్లు వచ్చితే అది స్టార్ట్ అవుతుండే, ఎందుకు వస్తామో ఇప్పటికీ అర్థం కాదు. తర్వాత ఎల్డి అని ఒక ఎక్కువ బైక్ ఉంటుండే, అది మనం కొడితే మనకు రివర్స్ అండి. అంటే ముఖాలు కానీ వీక్ ఉందనుకోండి, వీక్ ఉంటే మళ్ళీ అది అంటే మీరు ముఖాలు నొప్పి స్టార్ట్ అవుతుండే, అది కష్టం మీద స్టార్ట్ అవుతుండే. స్టార్ట్ అయ్యి దాన్ని గేర్ వేయడం కూడా ఒక స్టైల్ వేయాల్సి వస్తుండే. ఇట్లా కాళ్ళు మొత్తం కదిలిన తర్వాత అది కొంచెం ముందు కదులుతుండే, అట్లాంటి ఎరా అది. తర్వాత టెలిఫోన్ కానీ బుక్ చేయాలంటే నా ఫస్ట్ షాప్ గురించి నేను టెలిఫోన్ బుక్ చేస్తే 1.5 ఇయర్ టైం పట్టింది. 1.5 ఇయర్ తర్వాత ట్రంకాల్ బుక్ చేస్తే అంటే ఒక కాల్ కానీ చేయాలంటే ఒక 2-3 అవర్స్ ఫోన్ దగ్గర వెయిట్ చేయాల్సిన పరిస్థితి అనమాట. ఎప్పుడు వస్తుందో తెలియదు, మళ్ళీ కాల్ చేసి మళ్ళీ మనకు చెప్తారు ఎస్టీడీస్ అక్కడ పోతే ఒకే ఉంటుండే, అట్లాంటి ఎరా. అండ్ తర్వాత మనం టీవీ కానీ చూసుకుంటే బుష్, డయానోరా ఇట్లాంటి టీవీస్ అనమాట. వాటిలో ఈవినింగ్ ఒక ఆడా తేడా ఫేసెస్ తోటి ఒక 2-3 ప్రోగ్రామ్స్ వస్తుండే, ఏది ఫార్మర్స్ సంబంధించింది, తర్వాత ఒక 2 బృందగానం అని ఇట్లాంటి ఒక 2-3 ప్రోగ్రామ్స్ తోటి ఉన్న ఎరా అది. తర్వాత కెమెరా అంటే మనం ఫొటోస్ కానీ తీసుకోవాలంటే దాంట్లో 32 రీల్ ఉంటుండే, ఆ రీల్ ఎప్పుడైతుందో అయిపోద్దో అర్థం కాదు. దాంట్లో రీల్ పెట్టకుండా ఫొటోస్ తీసి తర్వాత అరే మంచి ఈవెంట్ అయిపోయిన తర్వాత రీల్ మర్చిపోయినా అని మళ్ళీ మళ్ళీ చేపించే ఎరా అనమాట అది. తర్వాత కార్ కొనాలంటే ఒక అంబాసిడర్ కార్, ఒక ఫియట్, 2-3 తప్పించే ఆప్షన్స్ లేకపోతుండే, నో ఇంటర్నెట్, అలాంటి ఎరా. అలాంటి ఎరాలో అంటే నేను రామరెడ్డి అని ఒకసారి 2008లో యుఎస్ పోయినట్టువి. యుఎస్లో ఆ రోజు ఒక అక్కడ యుఎస్లో అడిగారనమాట, సార్ మేము ఏదేదో మాట్లాడితే ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు మీరు, అసలు ల్యాండ్ ఆఫ్ ఆబ్స్టాకిల్స్ అంటే అన్ని అవరోధాల గడ్డాది, దాని మీద ఇవన్నీ పాసిబిలిటీ అవుతాయని చెప్పి భువనేశ్వర్ని ఎవరు అడిగారు. మీరు కూడా ఆ రోజు దాంట్లో ఉన్నారు. అలాంటిది అంటే మొత్తం ఏం చేద్దామన్నా ఒక బ్యాంక్ లోన్ కావాలంటే, కార్కు ఒక లోన్ కావాలంటే అదో పెద్ద ప్రాసెస్ అనమాట. ఓ చెప్పులు అరిగేటట్టు తిరగాల్సిన పరిస్థితి. ఒక స్కూటర్కు 2-వీలర్కి లోన్ తీసుకోవాలంటే చాలా కష్టం అది. ఆ బ్యాంక్ వాళ్ళు అసలు లోపలికి బ్యాంక్ మేనేజర్ క్యాబిన్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుతుందంటే అది ఒక పెద్ద ఇదనమాట. అలాంటి ఎరా, అలాంటి ఎరాలో 100 కోట్లకు టైం బట్టే ఎరా అనమాట అది. అలాంటి దాంట్లోంచి మనం మెల్లిగా ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత $1 trillion ఎకానమీకి రీచ్ కావడానికి 60 ఇయర్స్ టైం పట్టింది. ఆ తర్వాత 2nd trillion యాడ్ కావడానికి 12 ఇయర్స్ టైం పట్టింది. ఆ తర్వాత 2014 టు
2019 థర్డ్ ట్రిలియన్ యాడ్ అయింది. రాబోయే 5 to 10 years అంటే మోడీ గవర్నమెంట్ ఏమనుకుంటారంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్ అనుకుంటున్నారు 5 trillion ఎకానమీ అని. ఈ డెకేట్లో 5 trillion మనం చూడబోతున్నాం. 5 ఇయర్స్ పట్టచ్చు, మీరు 2 ఇయర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఎంత టైం పడుతుందో, బట్ ఈ డెకేట్లోనే మనం 5 trillion ఎకానమీ చూడబోతున్నాం. అందుకే మీకు అంత పేషెన్స్ అక్కర్లేదేమో అని అనుకుంటున్నాను. ఈ 100 crores, 120 crores, 150 crores 1000 crores రీచ్ కావడానికి రైట్ టైంలో రైట్ ప్లేస్లో మనం రైట్ కంట్రీలో ఉన్నాం. ఇది ఒక 20-25 ఇయర్స్ కింద చైనాకు ఉండే ఇట్లాంటి భూమి. ప్రతి కంట్రీకి ఒక్కొక్క టైం వస్తూ ఉంటుంది, ఆ టైం ఆల్రెడీ మనకు వచ్చేసింది. ఇమాజిన్ హౌ మచ్ మోర్ సక్సెస్ఫుల్ యూ వుడ్ బి ఇఫ్ బిల్ గేట్స్ వాజ్ యువర్ బిజినెస్ మెంటర్. మనకు బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఒక బిజినెస్ మెంటర్గా ఉంటే మనము ఏ రకంగా ఎదుగుతాం? ఈరోజు ఇంటర్నెట్ దీంతో మన బిల్ గేట్స్ కాదు, అమెజాన్ జెఫ్ బెజోస్ కానివచ్చు, అండ్ ఫేస్బుక్ మార్క్ జకర్బర్గ్ కావచ్చు, ఈవెన్ స్టీవ్ జాబ్స్ మనం వీడియోస్ చూసుకోవచ్చు, అండ్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఎన్నో బుక్స్ ఉన్నాయి, ఎన్నో ఆడియో వీడియో సిరీస్ ఉన్నాయి. వాటిని చూసినా కానీ వాటి నుంచి కూడా మనకు కావాల్సినవి నేర్చుకునే ఎరా ఇది. ఇది ఒక యునిక్ టైం. హౌ మచ్ మోర్ మనీ యూ వుడ్ హ్యావ్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఇఫ్ వారన్ బఫెట్ వాజ్ టీచింగ్ యూ హౌ టు ఇన్వెస్ట్? వారన్ బఫెట్ది అమెజాన్లో 250 రూపీస్లో ఆయన లైఫ్ లెసన్స్ ఆఫ్ వారన్ బఫెట్ అని ఉందండి, హౌ టు ఇన్వెస్ట్ అని. అలాంటి అంటే మీన్ అలాంటి అవకాశం ఉన్న టైం ఇది. ఇలాంటి టైం మన ఇండియన్ హిస్టరీలో కాదు, వరల్డ్ హిస్టరీలో ఎప్పుడు లేని టైం అనమాట. ఇన్ని అవకాశాలు ఉన్న టైం. హౌ మచ్ హ్యాపీయర్ యూ వుడ్ బి ఇఫ్ ద దలైలామా వాజ్ యువర్ పర్సనల్ గైడ్ అండ్ షోయింగ్ యూ హౌ టు ఫైండ్ ఫుల్ఫిల్మెంట్? ఈరోజు దలైలామా ఒక్కరే కాదు, సద్గురు జగ్గి వాసుదేవ్ అండ్ దండపాణి అండ్ ముకుందానంద ఇలాంటి స్పిరిచువల్ గురుస్ ఎంతోమంది అంటే మన కోసం యూట్యూబ్లో ఎదురు చూస్తూ ఉన్నారు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ వీడియోస్కి వెళ్ళొచ్చు, వాళ్ళ ఆడియోస్ తెప్పించుకోవచ్చు. మన కార్ను మొబైల్ లైబ్రరీగా తయారు చేసుకుని ఆ వీడియోస్ ఎన్నుకుంటూ వెళ్తే ఇప్పుడు డబ్బులే కాదు కదా, అన్న చెప్పినట్టు వేరే చాలా ఇంపార్టెంట్. మనకు హ్యాపీనెస్ హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్. అవన్నీ కావాలంటే ఇలాంటి స్పిరిచువల్ మీటింగ్ కూడా కనెక్ట్ అయ్యే ఎరా ఇది. ఒకప్పుడు మేము జిమ్ స్టార్ట్ చేసినప్పుడు కోచ్ అంటే అప్పుడు హనుమాన్ వ్యాయామశాలలో ఉండే వస్తారు అనమాట, వాళ్లకు సగం సగం తెలుసు. ఈరోజు మనం ఎవరి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావాలంటే, ఇప్పుడు యాక్టర్స్ కావాలంటే వాళ్ళ యోగా వీడియోస్ చూడొచ్చు, వాళ్ళ ఫిట్నెస్ వీడియోస్ చూడొచ్చు. జాన్ అబ్రహం అండ్ మన సల్మాన్ ఖాన్ అండ్ క్రిస్ గెయిల్ జిమ్ ఉంది ఇక్కడే, వేణు గారు వాళ్ళకు కూడా కోచింగ్ ఇస్తూ ఉంటారు. ఇక్కడే జిమ్ వాళ్ళు ఉన్నారు, జిమ్ కోచెస్. ఇదే జిమ్ కోచ్ ఇస్తుంటారు, అవును జిమ్ కోచెస్కు కోచింగ్ ఇస్తూ ఉంటారు ఆయన. అలాంటి ఎరా అంటే మీరు క్రిస్ కేతి నేను రీతి రోషన్కి మహేష్ బాబుకు అండ్ ఇలాంటి వాళ్ళకి అందించే వాళ్ళు కూడా మాతో పాటు మేము అంతా కలిసి వాళ్ళ జిమ్లో కొన్ని రోజులు ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. వేణు గారు బయట ఉన్నట్టున్నారు. టుడే వీ కెన్ యాక్సెస్ ఎనీబడీ త్రూ ద ఇంటర్నెట్, వీ కెన్ చూజ్ అవర్ మెంటర్స్ అండ్ ఎక్స్పాండ్ అవర్ నాలెడ్జ్. ఇస్ ఇట్ నాట్ ఏ ట్రూలీ యూనిక్ టైం? Welcome to the new decade, a decade of opportunities, 2020 to 2030. Okappudu avaradala gadda, ippudu avakashala gaddaga marindi. Flipkart, a $22 billion company, was built in just 11 years. Paytm, a $16 billion company, was built in 8 years. Ide Mahindra and Mahindra ki 60 to 70 years pattindi ee $8 billion raavadaniki, a $16 billion company kavadaniki. Mahindra and Mahindra ku Godrej ki 50 to 70 years time pattindi. Oyo Rooms had a $5 billion turnover in just 7 years. Ola Cabs, a $4 billion company, was built in 8 years. Byju's, an educational company, is valued at $3.6 billion in 60 years. మామూలు టీచర్ అంటే మీన్ మామూలు స్ట్రీట్ వీధుల అంటే మీన్ అందరి టీచర్ లాంటి టీచర్ కొంచెం ఐడియా అంటే మీన్ నెక్స్ట్ లెవెల్ ఆలోచన చేస్తే $3.6 billion కంపెనీ అయిపోయింది అది. వాట్ మేడ్ దీస్ కంపెనీస్ గ్రో ఎక్స్పోనెన్షియలీ? ఆన్సర్ ఇస్ ద బ్లూ ఓషన్ స్ట్రాటజీ.
ఈ బ్లూ ఓషన్ స్ట్రాటజీ గురించి అంటే మేము ఆల్రెడీ చాలామంది ఇందులో బుక్స్ చదివి ఉంటారు. మార్నింగ్ రాగానే ఎవరు ఇంట్రొడక్షన్లోనే బ్లూ ఓషన్ స్ట్రాటజీ అని మాట్లాడారు. బ్లూ ఓషన్ స్ట్రాటజీలో ఫోర్ థింగ్స్ అండి. ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీయే, ఇండస్ట్రీలోంచి నాలుగు ఎక్సర్సైజ్ చేస్తే అది బ్లూ ఓషన్ స్ట్రాటజీ అనుకోవచ్చు. నెంబర్ వన్ ఇస్ ఎలిమినేట్, డిక్రీజ్, ఇంక్రీజ్, క్రియేట్, ఈడిఐసి. సర్కుడోస్ ఉల్లి, ఇదొక సర్కస్ కంపెనీ అండి. వీళ్ళు ఏం చేశారో చూస్తే మన బ్లూ ఓషన్ స్ట్రాటజీ ఏంటి అనేది అర్థమవుతుంది. ఎరాడికేట్ ఆర్ ఎలిమినేట్, ఇంక్రీజ్, డిక్రీజ్, క్రియేట్. మామూలు సర్కస్ కంపెనీ కెనడాలో. సర్కస్ కంపెనీలో కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఒక పెద్ద ప్లేయర్ ఉండడం అండ్ మిగతా అన్ని కూడా చిన్న చిన్న కంపెనీస్. అయితే వీళ్ళకి అంటే రోజు రోజుకి ఈ థియేటర్స్ పెరిగిపోయి వాళ్ళకి బిజినెస్ పడిపోవడం స్టార్ట్ అయిపోయింది. కాంపిటీషన్లో కొట్టుకుంటూ ఉన్నారు. ఆ కాంపిటీషన్ ఎక్కువైతే అది రెడ్యూషన్ అనుకోవచ్చు. ఆ టైంలో ఈ సర్కస్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఫోర్ థింగ్స్ కొన్నిటిని సర్కస్లో, సర్కస్ అనగానే మనకు గుర్తుండేది ఏంటంటే సర్కస్ అనగానే యానిమల్స్ అండ్ జోకర్ అండ్ టెంట్స్ అండ్ ఒక పెద్ద ఫైల్ వన్ ఇట్లాంటి వీటిని. వాళ్ళు ఏమేమి ఎరాడికేట్ చేశారంటే ఫస్ట్ యానిమల్ షోస్ ఎరాడికేట్ చేశారు, ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ అన్నిటిని ఎరాడికేట్ చేశారు. అట్లాగే చిల్డ్రన్ అంటే సర్కస్ అనగానే చిన్నపిల్లలు, చిన్నపిల్లలని గుర్తొస్తుండే. పిల్లల కోసం కాకుండా అందరికీ ఎందుకు చేయకూడదు అని చిన్నపిల్లల గురించి ఉన్న ప్రోగ్రామ్స్ని కూడా వీలైనంత వరకు తగ్గి మొత్తం తీసేశారు. తర్వాత మల్టిపుల్ షోస్, మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, అన్ని షోస్ వాటన్నిటిని ఎరాడికేట్ చేశారు, ఎలిమినేట్ చేశారు. తర్వాత డిక్రీజ్ కొన్నిటి తగ్గించారు, ఫన్ అండ్ హ్యూమర్ అండ్ థ్రిల్ అండ్ డేంజర్. అండ్ తర్వాత కొన్నిటిని పెంచారు, యూనిక్ వెన్యూ అంటే సర్కస్ అంటే టెంట్, టెంట్ బదులు మంచి థియేటర్ మల్టీప్లెక్స్ లాంటి థియేటర్ అరేంజ్ చేశారు. అండ్ వరల్డ్ క్లాస్ సీట్స్ అండ్ ఎయిర్ కండిషన్. తర్వాత కొన్నిటిని కన్స్ట్రక్ట్ చేశారు అంటే థీమ్, అంటే సర్కస్ అంటే సర్కస్లా ఉండకుండా దానికి ఒక స్టోరీ లైన్ ఇచ్చేసి ఒక థీమ్ ఇచ్చేసి దానికి కొన్ని మ్యూజిక్ అట్లాంటివి యాడ్ చేశారు. రిఫైన్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ మల్టిపుల్ ప్రొడక్షన్స్, ఒకటి కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్, డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ స్టోరీస్ ఇలాంటివి యాడ్ చేశారు. వీటన్నిటితో ఏంటంటే ఆర్డినరీ కంపెనీ గ్రూ ఫ్రమ్ ఏ ర్యాగ్ ట్యాగ్ గ్రూప్ ఆఫ్ స్ట్రీట్ పర్ఫార్మెన్స్ టు ఏ కంపెనీ పూలింగ్ ఇన్ బిలియన్స్ ఇన్ రెవెన్యూస్, స్టేజింగ్ డజన్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ దట్ హ్యావ్ బీన్ సీన్ బై ఓవర్ 150 మిలియన్ పీపుల్ ఇన్ ఓవర్ 300 సిటీస్ అక్రాస్ ద గ్లోబ్. ఆ చిన్న చిన్న చేంజెస్ తోటి వాళ్ళు మిలియన్ ఐ మీన్ 150 మిలియన్ పీపుల్ అండ్ 300 సిటీస్ అండ్ మోర్ దెన్ $1 బిలియన్ బిజినెస్ అవ్వడం జరిగింది వాళ్ళకి. అట్లాగే మన ఐపీఎల్ కానీ తీసుకుంటే
ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్ అంటే 5 డేస్, అటువైపు సునీల్ గవాస్కర్ అండ్ కపిల్ దేవ్ 2 డేస్ బ్యాటింగ్ నడుస్తూ ఉండే, 5 డేస్ కంటిన్యూ జరుగుతూ ఉండే. అలాంటి దాన్ని ఫస్ట్ ఓవర్స్ తగ్గించారు, లాస్ట్కి మేబీ 3 అవర్స్ ఐపీఎల్ గేమ్ స్టార్ట్ అయిపోయింది. దీంట్లో ఎరాడికేట్ కండిషన్స్ ఆఫ్ పిచ్ అండ్ గేమ్ కాంప్లెక్సిటీ అండ్ నేషనల్ రైవల్రీ. ఫస్ట్ ఇండియా పాకిస్తాన్ అది చేస్తే ఇండియన్స్ ఇటు చూస్తుర్రి, పాకిస్తాన్ అటు చూస్తుర్రి. ఇప్పుడు ప్లేయర్స్ని అంతా మిక్స్ చేయడంతో న్యూ మార్కెట్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక మన యూకే ప్లేయర్ ఒకతను ఉన్నాడు, యూకే వాళ్ళు చూస్తున్నారు, వరల్డ్ మొత్తం మిక్స్ చేయడంతో న్యూ మార్కెట్ కూడా స్టార్ట్ అయిపోయింది. దానికి అండ్ డిక్రీజ్ అంటే మ్యాచ్ టైంను తగ్గించేసారు, నెంబర్ ఆఫ్ ఓవర్స్ని తగ్గించారు అండ్ స్టార్ డిపెండెన్స్ తగ్గించారు. అండ్ ఇంక్రీజ్ ద ఎక్సైట్మెంట్ బై బ్రింగింగ్ ఇన్ ద న్యూ బౌండరీస్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్, అంటే మూవీ యాక్టర్స్ రావడం దాంట్లోకి, చీర్ గర్ల్స్ని తీసుకురావడము అండ్ ఇన్నోవేటివ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. తర్వాత కన్స్ట్రక్ట్ దాంట్లో సి ఏం చేశారంటే థీమ్ బేస్డ్ టీమ్స్, క్లబ్ బేస్డ్ ఫీలింగ్స్, ఆక్షన్ బేస్డ్ ఇండక్షన్ ఆఫ్ ప్లేయర్స్, ప్లేయర్స్ని కొనుక్కోవడం వాళ్ళకు రేట్ పెట్టడం అనేది. తర్వాత అట్మాస్ఫియర్ ఫర్ ఏ ఫ్రెండ్లీ అవుటింగ్ ఫర్ స్పెక్టేటర్స్, లార్జ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ప్లేయర్స్, రికగ్నైజింగ్ ద స్పెక్టేటర్ సూపర్ ఫ్యాన్. ఈ 4 తోటి క్రికెట్ టైన్మెంట్ అయిపోయింది. అది క్రికెట్ 5 డేస్ క్రికెట్ బదులు క్రికెట్ టైన్మెంట్ జరిగింది. దాంట్లో బ్లూ ఓషన్ స్ట్రాటజీ మీకు అర్థమై ఉంటుంది. ఈడీఐసి వేర్ అదర్స్ సీ వేస్ట్ వి సీ పాసిబిలిటీస్, ఇది ఈ మధ్యన వచ్చిన ఇదండి. అంటే మేము చైనాలో మీరు ఆల్రెడీ విని ఉంటారు, ఒక సిటీ మధ్యలో ఎయిర్ పొల్యూషన్ సర్ట్ చేయడానికి ఒక పెద్ద ఇది పెట్టేసి మిషన్ పెట్టేసి దాంట్లోంచి వచ్చే పొల్యూషన్ తోటి జెమ్స్ తయారు చేస్తున్నారు, ఈవెన్ డైమండ్స్ తయారు చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అందరూ మనం వేస్ట్ అనుకుంటాం పొల్యూషన్ని, దాన్ని సర్వ్ చేసి దాని నుంచి వచ్చే కార్బన్ తోటి జెమ్స్ అండ్ వాటిని మళ్ళీ రీమార్కెటింగ్ చేయడం జరుగుతుంది. మొన్ననే ఢిల్లీలో కూడా స్టార్ట్ అయింది అట్లాంటిది, ఒకటి ఢిల్లీలో పెట్టారు ఈ మధ్యనే. సెంట్రల్ సిటీ మధ్యలో పెడితే అంటే మేము ఎక్కడైతే మనం వేస్ట్ అనుకుంటున్నామో అక్కడ ఆపర్చునిటీ చూస్తూ ఉన్నారు. ఆ లెవెల్కి వెళ్ళిపోయింది వరల్డ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ స్పేసిక్స్ ఎలాన్ మస్క్ వాళ్ళ కంపెనీ. ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత మన బోన్స్ అన్నిటిని ఒక దగ్గర చేసి ఒక క్యాప్సూల్ లాగా తయారు చేసి ఈ క్యాప్సూల్ని తీసుకెళ్ళి స్పేస్లో వదిలిపెట్టేసి వస్తున్నారన్నమాట. అంటే రేపు పొద్దున ఫ్యూచర్లో చెప్పుకోవచ్చు మా అంటే మన వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే పైన ఉన్నారు అని చెప్పి స్టార్స్తో పాటు ఉన్నారు అని చెప్పి చెప్పవచ్చు అనమాట. ఆ బిజినెస్ కూడా జరుగుతుంది. $5,000కి మన ఒక చిన్న క్యాప్సూల్ మన మొత్తాన్ని క్రాష్ చేసి దాన్ని తీసుకెళ్ళి స్పేస్లో వదిలిపెట్టి వస్తున్నారు. అలాంటి బిజినెస్ జరుగుతూ ఉంది. అంటే మనం వేస్ట్ ఎక్కడైతే వేస్ట్ అనుకుంటున్నామో అలాంటి దాన్ని ఆపర్చునిటీ కింద కన్వర్ట్ చేసి అది చేస్తున్నారు. అయితే మన పొద్దున్న లేవగానే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, మనమే వాటిని సరిగ్గా చూడము, వాటిని వదిలేస్తూ ఉంటాము. మాకు ఐఏఎంలో 7 మంత్స్ కోర్స్ అంటే మన క్రెడై నుంచి అంటే మేము అక్కడ జాయిన్ కావడం జరిగింది. అక్కడ ఒక వేస్ట్ న్యూస్ పేపర్ ఇస్తారండి, అందరికీ ఒక పేపర్ ఇస్తారు, ఎవరికి ఏ పేపర్ వస్తుందో తెలియదు. ఆ న్యూస్ పేపర్ నుంచి వితిన్ ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ టైం ఇస్తే దాంట్లోంచి మన బిజినెస్ ఐడియాస్ రాయాలన్నమాట. మినిమం 15-20 ఐడియాస్ రాయాలి. అంటే మనకు పొద్దున్నేస్తే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, మనం వాటి మీద దృష్టి పెట్టాము. ఈ బిజినెస్లన్నీ కూడా ఈరోజు $1 బిలియన్ బిజినెస్లన్నీ కూడా అలా ఆపర్చునిటీస్ కనుక్కొని వాటిని కరెక్ట్గా యూటిలైజ్ చేస్తే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ లయన్ డేట్స్ ఉన్నాయండి. తను ఒక చిన్న సేల్స్ పర్సన్, కిరాణా షాప్లలో డబ్బుల్ కలెక్షన్ కోసం పోతుండట. అప్పట్లో ఎట్లుంటే అంటే ఈ డేట్స్ని, ఈ ఖర్జూరాలు ఉంటాయి కదా, కొనాలనుకోండి మనకు 250 గ్రామ్స్ కావాలంటే వీళ్ళు ఇట్లా పేపర్ పట్టుకొని దాన్ని పేపర్లో పట్టుకుంటే ఈగలు ఆలుతుంటే ఆ పేపర్లో పట్టుకొని అట్లే ప్యాక్ చేసి ఇచ్చేస్తుండట. అరే దీన్ని ఎందుకు బెస్ట్ ప్యాక్ చేయకూడదు అనే ఆలోచన వచ్చి దాన్ని మంచి నీట్గా ప్యాక్ చేస్తే లయన్ మీరు చూసింటారు, తర్వాత లయన్ సిరప్ అని తయారు చేశారు. అట్లా ఏ స్టోరీ చూసినా ఇట్లాంటివే ఉంటాయి. బ్లూ ఓషన్ స్ట్రాటజీ, కొన్నిటిని ఎరాడికేట్ చేయడము, కొన్నిటిని ఇంక్రీజ్ చేయడము, కొన్నిటిని డిక్రీజ్ చేయడము, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడము. ఇప్పుడు మా ప్రాజెక్ట్స్లో కూడా ఈ ఈడీఐసి కోసమే మా ఒక టీం ఉంది, రాజేంద్ర అండ్ తేజ. ఏ ప్రాజెక్ట్ వచ్చినా సరే
ఫస్ట్ దాంట్లో ఏమేమి అంటే దగ్గరలో ఉన్న నియర్ బై కాంప్ అంటే కాంపిటీషన్ అనేదే లేదు మాకు. బ్లూ ఓషన్ స్ట్రాటజీ ఈ ఐడియా దీంట్లో పోతే కాంపిటీషన్ ఈజ్ ఇర్రెలెవెంట్ అనమాట. ప్రతి ప్రాజెక్ట్లో ముందే రాసి పెడతారు. ఇక ముందు మన యొక్క ఇండస్ట్రీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఉండే వీటన్నిటిని ఏమేమిటిని తీసేద్దాం, ఏమేమిటిని పెంచుదాం, ఏమేమిటిని తగ్గిద్దాం, ఇది ఒకటి ఈడిఐసి ఫార్మ్ ఒక పెద్ద తయారు చేసి ప్రజెంటేషన్ తయారు చేసి దాంట్లో టీం మొత్తం కలిపి ఆ ప్రాజెక్టును రిలీజ్ చేయడం జరుగుతుంది. అందుకే ఇప్పటివరకు మేము చేసిన ప్రతి ప్రాజెక్ట్ కూడా ఫుట్టింగ్స్ లోపల ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ 50% సేల్ అయిపోయి ఉంటాయి. ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ అండి, క్యూర్ ఫిట్. మీరు ఇప్పుడు జిమ్స్ అంటే మనం ఏమనుకుంటాం మొత్తం వెయిట్స్ ఉండాలి, ఫుల్ పెద్ద పెద్ద వెయిట్స్ ఉండాలి, పెద్ద పెద్ద మిషన్స్ ఉండాలని. ఇప్పుడు క్యూర్ ఫిట్ కానీ మీరు వెళ్తే తెలుసు కల్ట్ వాళ్ళది, ఒక పెద్ద మిషనరీ ఏమి ఉండదు. ఈవెన్ F45 అనుకోండి, ఇలాంటి జిమ్స్ అన్నీ కూడా మామూలు ఫుల్లీ ఎక్విప్ జిమ్ కంటే ఎక్కువ బిజినెస్ మీద జరుగుతుంది. కల్ట్ అయితే ఎక్కడ పోతే అక్కడ ఉంది. ఇది అది ఒక బ్లూ ఓషన్ స్ట్రాటజీ అనుకోవచ్చు. ఐట్యూన్స్, ఫెడెక్స్, టెస్లా, స్విగ్గీ, ప్రింగిల్స్ అనే చిన్న ఈ పాపడ్స్ ఉంటాయి కదండి, అదేంటంటే అందరూ ఆయిల్ చేస్తుంటే వాడు ఆయిల్ లేకుండా చేసి అది ఒక $1 billion బిజినెస్ అనమాట. నెట్ఫ్లిక్స్, పతంజలి కూడా ఆయుర్వేద ఎప్పటి నుంచి ఉంది, బైద్యనాథ్, వికోట, మరి ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని అదేసి పతంజలి స్టార్ట్ చేశాడు. ఉన్న బిజినెస్ని, ఎగ్జిస్టింగ్ బిజినెస్ని మార్చి దాంట్లో కొన్ని తగ్గించి, కొన్ని పెంచి, కొన్ని అంటే కొత్తగా యాడ్ చేసి చేస్తే అదే బ్లూ ఓషన్ స్ట్రాటజీ. స్టిల్ ఇట్స్ కంటిన్యూ అండి. మీకు బ్లూ వాష్ అని మీ నోట్ ప్యాడ్లో ఫస్ట్ షీట్ ఇచ్చాను చూడండి. ఎలిమినేట్ వెజ్ జ్యూస్ అండ్ ఈఆర్ఆర్ఆర్సీ గ్రిడ్ అని మీకు దాంట్లో ఉంటుంది. మన బిజినెస్కి ఎలా అప్లై చేసుకోవాలంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ మాట్లాడదాం. అయితే ఒక ప్రాజెక్ట్ ఇది అప్లై చేసి ఎలా చేస్తారో ఇది ఫస్ట్ షేర్ కోసం. మనం ఇందులో చేయాల్సింది ఏంటంటే కాస్ట్ రెడ్యూస్ చేసి వాల్యూ పెంచాలి. ఫస్ట్ ఎరాడికేట్ అండ్ డిక్రీస్ దాంట్లో వీళ్ళని తోటి కాస్ట్ తగ్గించేయడానికి ప్రయత్నం చేయాలి. అండ్ సెకండ్ అంటే ఇంక్రీజ్ అండ్ కన్స్ట్రక్టింగ్లో మన వాల్యూ పెంచడానికి ప్రయత్నం చేయాలి. మేము ఈ మధ్యనే అండి మా లాస్ట్ ప్రాజెక్ట్ అంటే ఈ 2 months కింద లాంచ్ చేసాము. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి ఎంటర్ప్రీనర్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటంటే ఇంతకుముందు వెను గారు చెప్పినట్టు డూ ద బెస్ట్ వేర్ యు ఆర్, లీవ్ ద రెస్ట్ టు ద బెస్ట్. అయితే నేను ఐ బ్రోచర్స్ కానీ తయారు చేయడానికి ఈడిఐసి అంత మా టీమ్ తయారు చేస్తారు. తర్వాత ఆ డిజైన్స్ అంతా కూడా వేణుగారికి అప్పచెప్పాను అనమాట. వేణుగారు ఒక 2 days కూర్చొని నేను దాంట్లో అసలు ఇన్వాల్వ్ కాలేదు, ఆయనే చేయించాడు. ఐ మీన్ కొంత న్యూ వే ఆఫ్ మార్కెటింగ్ అనమాట. బ్రోచర్స్ అవన్నీ పెట్టకుండా ఇది ఒకటి తయారు చేశాడు. దీంతో అంటే జనరలీ అఫోర్డబుల్ ప్రాజెక్ట్ అంటే
అందరికి గుర్తొచ్చేది ఏంటంటే ఇందిరా స్వగృహ అఫర్డబుల్ అనగానే ఒక చిన్న నానో కార్ అనే ఫీలింగ్ వస్తుంటుంది. దాంట్లోంచి బయటకు తీసుకురావాలని మేము చేసింది అఫర్డబుల్ ప్రాజెక్ట్. బట్ దాన్ని అందరికి ఇవ్వం, కొంతమంది సెలెక్టెడ్ వీళ్ళకి ఇస్తాం, వాళ్ళకు కొన్ని లక్షణాలు ఉండాలని చెప్పి ఒక ఫామ్, ఒక చిన్న ఫామ్ తయారు చేశాడు. దాంట్లో ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే ఎదిగే వాళ్ళకు లైఫ్లో, అంటే నువ్వు 4-5 ఇయర్స్లో ఆ ఇంట్లోంచి నువ్వు బయటికి వెళ్ళిపోయి నెక్స్ట్ ఇంటికి వెళ్ళాలి, నువ్వు నీ అంతిమ సంస్కారం అందరినీ అవ్వాలనే వాళ్ళకి ఇవ్వకూడదని డిసైడ్ అయిపోయాం ముందే. అంటే అందులో వచ్చి సెటిల్ అయిపోయిన రిటైర్మెంట్ లైఫ్ కూడా అందులోనే అయిపోవాలన్న వాళ్ళకి అసలు ఇవ్వలేదు. ఒక 10 క్వశ్చన్స్ తయారు చేసిండు మా మార్కెటింగ్ వల్ల, అడిగారు 1, 2, 3 ఇది ఉందా ఇది ఉందా అని. వీళ్ళకి ఇస్తాము అంటే అది ఒక 1 డేలోనే మొత్తం అయిపోయాయి. అయితే నేను మా ప్రాజెక్ట్ లాంచ్ చేసిన నెక్స్ట్ డే మేము ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాం వేరే కంట్రీకి. మా టీమే బొమ్మని చెప్పారు, మీరు హైదరాబాద్ ఉంటే వాళ్ళు ఇల్లు 100 over 150 డిస్కౌంట్ అడుగుతూ ఉంటారు, దాంతో కంపెనీ గురికాది మీరు ఏదో ఆ సేవ్ అవుతాయి కాబట్టి మీరు బయటికి వెళ్ళాలంటే వేణు గారు మీరు తీసుకొని ఇద్దరం కలిసి బయటికి వెళ్ళామన్నమాట. అండ్ బ్లూ ఓషన్ స్ట్రాటజీ మల్లిక్ అండి, మల్లిక్ నాకు చాలా మంచి ఫ్రెండ్. 2007లో మార్కెట్ మొత్తం రిసెషన్ వచ్చింది, మళ్ళీ కూడా అప్పుడే వేరే కంపెనీ నుంచి బయటకు వచ్చారంట, కంపెనీ మొత్తం లాస్ అయిపోయినట్టే బయటకు వచ్చేసి మార్కెటింగ్ వాళ్ళు మొత్తం చాలామంది ఖాళీ ఉన్నారు. అరే ఇంతమంది ఖాళీ ఉన్నారు కదా, వీళ్ళతో ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పి బిల్డింగ్ బ్లాక్ స్టార్ట్ చేశారు. అది రైట్ టైం అనమాట, అందరూ నెగిటివ్ దీంట్లో ఉన్నప్పుడు మళ్ళీ పాజిటివ్ ఆలోచన చేసి సుమారుగా 40,000 మంది 50,000 మంది ఉంటారండి ఈరోజు, 40-50,000 కాదు 100,000 మంది అనుకుంటారు కదండి మీ టీం మొత్తం. మళ్ళీ బ్లూ ఓషన్ స్ట్రాటజీ అంతే, అది మార్కెట్ మొత్తం పడుతున్న టైంలో అంత పెద్ద ఎంపైర్ని తయారు చేసింది అంటే మామూలు విషయం కాదు కదా. మేము వాళ్ళకి ఆఫీస్కి వెళ్తూ ఉంటాం, క్యూలో డబ్బులు కట్టడానికి క్యూలో నిలబడి ఉంటారు. ఇలా సైట్స్ మీదకి వెళ్ళామనుకోండి, ఓ 2-3 బస్సులు ఉంటాయి, ఒక పెద్ద పెద్ద పెళ్లిలాగా జరుగుతూ ఉంటుంది అనమాట అక్కడ లంచ్ కానీ. డైలీ ఒక 600 or 1,000 చికెన్ బిర్యానీస్ అండి వీళ్ళ, అంటే వీళ్ళ టీం కావాల్సింది. అంటే మళ్ళీ చెప్తూ ఉంటాడు అంటే అంటే మాది పెద్ద సముద్రం లాగానే. అది బ్లూ ఓషన్ స్ట్రాటజీ అంతే ఉన్న సేఫ్. మామూలు రియల్ ఎస్టేట్ అంటే, రియల్ ఎస్టేట్ అంటే ఏముంటుందండి, రూపాయి షేర్ చేసుకుందామనే ఆలోచన ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఇంతమందికి షేర్ చేసుకుందామని ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడు టీము అంటే జనరలీ ఎంటర్ప్రినర్స్కి ఎట్లా ఉంటుంది, ఇండస్ట్రీ స్టాండర్డ్ ఏదో మార్కెటింగ్ వాళ్ళతో షేర్ చేసుకోవాల్సింది, ఒక సర్టన్ పర్సంటేజ్ ఎప్పటి నుంచో ఉంది. అది కాదు దాన్ని బ్రేక్ చేసిండు, బ్రేక్ చేసి వాళ్ళని పార్టీస్గా మ్యాక్సిమం షేర్ చేసుకుంటూ ఉండే. ఆయనకు వచ్చిన దాంట్లో ప్రాఫిట్లో ఆల్మోస్ట్ 50% కన్నా ఇంకా మోర్ దాన్ 80% వీళ్ళతో షేర్ చేసుకుంటాడు. అది బ్లూ ఓషన్ స్ట్రాటజీ కదా. మేము ఒక 1 వీక్లో మొన్న నెగిటివ్ మార్కెట్లో ఒక బోర్డు పెట్టాం, హోర్డింగ్ పెట్టాం, విత్ ఇన్ 1 వీక్ వీ కుడ్ సెల్ ఎంటైర్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ హైదరాబాద్ అని చెప్పి. ఇది వేణుగారు తయారు చేయించాడు కొంచెం. ప్రతి ప్రాజెక్ట్ ఇట్లాగే ఉంటుందండి.
అంటే ఇది ఒక టీమ్ వర్క్. ఈ అవకాశాలు ఒకప్పుడు లేదు అని నేను స్టార్టింగ్ చెప్పినదే అనమాట. ఒక ఈరోజు మనము అంటే బిజినెస్ గురించి తెలుసుకోవాలంటే ఎన్నో మ్యాగజైన్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఫార్చ్యూన్ చదవచ్చు, మీరు ఫోర్స్ చదవచ్చు, ఎంటర్ప్రినర్ మ్యాగజైన్ ఉంది, ఇండియన్ ఇంక్ మ్యాగజైన్ ఉంది, ఎకనామిస్ట్ చదవచ్చు, ద హార్వర్డ్ బిజినెస్ రివ్యూ, వాళ్ళ మొత్తం ఎవ్రీ మంత్ మనకి పంపిస్తూ ఉంటారు. అండ్ పేపర్లలో ఎకనామిక్ టైమ్స్ చదవాలి, బిజినెస్ స్టాండర్డ్ చదవచ్చు. వీటన్నిటిలో వేరే వాళ్ళు ఏమేమి చేసారో నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి ఎరా ఇది. అట్లాగే ఆన్లైన్ ట్రైనింగ్, మైండ్ వ్యాలీ గురించి మీరు విని ఉంటారు విషయాలు. మీరు ఆ యాప్ కానీ డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, వరల్డ్లో ఉన్న బెస్ట్ స్పీకర్స్ అని తెచ్చి ఆ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతుంటారు. మనకి ఏ ఏరియాలో కావాలంటే హెల్త్ గురించి కావాలన్నా, మన స్పిరిచువల్ కనెక్షన్ గురించి కావాలన్నా, బిజినెస్ ఎక్స్టెన్షన్ కావాలన్నా, ఫైనాన్స్ సైడ్ కావాలన్నా, రిలేషన్షిప్స్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా, ఏ ఏరియా తీసుకుంటే ఆ ఏరియాలో వరల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్ వచ్చి ఆ ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడుతూ ఉంటారు. మైండ్ వ్యాలీ యాప్ వీరైనా తొందరగా డౌన్లోడ్ చేసుకోండి. మేబీ మంత్లీ 1500 rupees ఉంటుంది అది. అట్లాగే టోనీ రాబిన్స్ ప్రోగ్రామ్స్ కానీ చూస్తే డెఫినెట్లీ అంటే మన లోపల ఉన్న ప్రతి కనెక్కన అట్లాగే జై శెట్టి, రాబిన్ శర్మ, అండ్ మన ఇండియాలో కానీ చూసుకుంటే మోటివేషనల్ స్పీకర్స్ ఎంతమంది యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నారు మనకి. వివేక్ బింద్రా ఎన్ని రోజుకు ఒక వీడియో అంటే ఆల్మోస్ట్ అండ్ ఎవ్రీ 10 డేస్కి ఒక వీడియో వస్తుంది వివేక్ బింద్రాది. సంతోష్ నాహర్ ఉన్నారు ఒక సైడ్, శివకేరా వీడియో చూడొచ్చు మీరు. అండ్ ఇప్పుడు మేము క్రెడైలో ఉన్నామండి. లాస్ట్ నేను క్రెడైలో జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ టోటలీ నెక్స్ట్ లెవెల్ పర్సన్ అండి. ఎందుకంటే క్రెడై ప్రతి ఇండస్ట్రీలో ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మా ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి అంటే తను ఉన్న స్థితి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే 3 things ఇంపార్టెంట్. 1 ఈజ్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఏంటంటే మనకు ఒక లెక్చరర్ అండ్ ప్రొఫెసర్స్కి ఉండాల్సినంత నాలెడ్జ్ అవసరం లేదు. మన ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్ అండ్ అవుట్ నాలెడ్జ్ మాత్రం మనకు కంపల్సరీ ఉండాలి. అలాంటి నాలెడ్జ్ కావాలంటే మనం ఇలాంటి అసోసియేషన్స్లో, ఇప్పుడు ఫిక్కి చైర్మన్ మనతో పాటు ఉన్నారు వినోద్ గారు, అక్కడ ఎన్నో సెమినార్స్ జరుగుతూ ఉంటాయి, ప్రతి ఇండస్ట్రీకి సంబంధించినవి జరుగుతూ ఉంటాయి, వాటిలో స్టాన్ చేయవచ్చు. మన నాలెడ్జ్ పెరిగితే లెర్నింగ్ పెరిగితే ఎర్నింగ్ కంపల్సరీ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. అట్లాగే ఎక్స్పీరియన్స్ అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు నాకు డ్రైవింగ్ అండి, ఓ 30 ఇయర్స్ నుంచి నాకు డ్రైవింగ్ వచ్చు. ఆ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అది పనిచేయదు అది, మీన్ అది ఎక్స్పీరియన్స్ కింద అనుకోకూడదు. నాకు ఎక్స్పీరియన్స్ ఎలాంటిదంటే ఇప్పుడు నేను ఔటర్ రింగ్ రోడ్లో నేను కార్ డ్రైవ్ చేస్తున్నా అండి. నా పక్క నుంచి ఎల్ఎన్టీ దగ్గర నుంచి మొదలుపెట్టినా నేను. ఎల్ఎన్టీ దగ్గర నుంచి మొదలుపెట్టాను, పక్కన చూస్తే ఫార్ములా 1 రేసర్ నాగార్జున కొడుకు అఖిల్ పోతూ ఉన్నాడు పక్కన, లేకపోతే నారాయణ్ కార్తికేయన్ నా పక్కన నుంచి వెళ్తూ ఉన్నాడు. ఆయనతో పాటు నేను జస్ట్ అప్పా జంక్షన్ ఒక 2 మినిట్స్ 2:20 2:30 నేను ట్రై చేసిన ఆయనతో పాటు కంప్లీట్ చేయడానికి కొంచెం ముందు అంటే ట్రైన్ కార్. అయితే అది లైఫ్లో ఎక్స్పీరియన్స్. ఆ 2 మినిట్స్ అనేది నా 30 ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లెక్కలోకి రాదు. ఆ 2 మినిట్స్ అంటే నా మైండ్ హార్ట్ సోల్ మొత్తం ఎథ్లెట్ మోడ్లో, అంటే ఒక హుసేన్ బోల్ట్ ట్రాక్ మీద ఉన్నప్పుడు ఎలా ఉంటాడో ఆ మోడ్లో ఉంటాడు. అలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం. అలాంటి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునే మనుషుల మధ్యన ఉండడం ఇంపార్టెంట్. మార్నింగ్ అన్న చేసింది అదే కదా, ఆయన ఎక్స్పీరియన్స్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చెప్పాడు. అలాంటి ఎక్స్పీరియన్స్ కావాలి మనకు కావాల్సింది. ఒక ఫెయిల్యూర్ అయినప్పుడు ఎలా నిలదొక్కుకోగలుగుతా. ఇప్పుడు అంది అంటే పత్తి రైతు కూడా అంకిత భావంతో చేస్తాడండి, కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు తట్టుకోవాలి కదా, తట్టుకొని నిలబడగలగాలి. ఇప్పుడు సిద్ధార్థ స్టోరీ అదే కదండి, సత్యం రామలింగరాజు స్టోరీ అదే. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు గట్టిగా నిలబడుకొని ఉంటే సరిపోతుంది. ఫెయిల్యూర్ మీరు చెప్తుంటే నాకు అన్నతోటి అడుగుతూ ఉంటే నాకు గుర్తొచ్చింది. లైఫ్ ఈజ్ ఏ గేమ్ అండి, ఆడాలి, అలసిపోవద్దు, గెలవాలి, నాదే అనుకోవద్దు. ఒక్కోసారి ఓడిపోతాం, ప్రసాదం అనుకోవాలి. ప్రసాదం అనుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ దేవుడి గుడికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి పెరుగన్నం పెడతారు, ఒక్కోసారి కారం వస్తుంది, ఒక్కోసారి లడ్డు వస్తుంది. ఏది వచ్చిన ప్రసాదం మనస్తత్వంతో తీసుకోవాలి. అదే కదా మన భగవద్గీత ఇవన్నీ చెప్పేది. అండ్ 3rd వచ్చేసి ఎక్స్పోజర్ అండి. ఎక్స్పోజర్ లేకపోతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేదు. నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్. ఎక్స్పోజర్ అంటే ఇప్పుడు మమ్మల్ని ఎవ్రీ ఇయర్ క్రెడై నుంచి ఏదో ఒక కంట్రీకి తీసుకెళ్తూ ఉంటారు. మేము ఇప్పుడు మామూలు బిల్డింగ్స్ చూసుకొని వాటికి కొంచెం కుడియడం కడుతూ ఉంటాము. అలాంటిది మేము ఎక్కడో ఒక ఒక మంచి ఒక సిటీ బాగుంది అనుకోండి,
ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒకటి దుబాయ్ బాగుంది, ఒక సింగపూర్ బాగుంది, ఒక మలేషియా బాగుంది, అండ్ ఒక చైనా బాగుంది, అంటే షాంఘై బాగుంది అనుకుంటే అక్కడ ఉన్న ఫస్ట్ బిల్డింగ్స్ అండ్ రోడ్స్, అక్కడ ఉండే కనెక్టివిటీ బాగుంటుంది. ఒక్కసారి మేము నేను 5 ఫ్లోర్స్ 6 ఫ్లోర్స్ కట్టేవాడిని, ఒక్కసారి వెళ్ళి దుబాయ్లో పోయి 180 ఫ్లోర్స్ బూర్జ్ దుబాయ్ బిల్డింగ్ చూసింది అనుకోండి, ఇమీడియట్లీ వావ్ ఫీలింగ్ వస్తుంది. వావ్ ఫీలింగ్ వచ్చినప్పుడు నాకు తెలియకుండా విచ్ కెన్ ఆల్టర్ అవర్ స్టేట్ ఆఫ్ మైండ్, అంటే నా మైండ్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోద్ది అనమాట. ఒక్కసారి మైండ్ అట్లా ఎక్స్పాండ్ అయినాక మళ్ళీ మనం మామూలు చిన్నప్పుడు వచ్చిన తర్వాత చిన్న పని చేయాలంటే మనసు ఒప్పదు, ఎంత మిగలకపోయినా ఏదో ఒకటి యాడ్ చేస్తాం మనం చేసే పనిలో. ఈ ఇంక్రీజ్ అండ్ రీకన్స్ట్రక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది తెలియకుండానే. ఆ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. వీలైనంత వరకు వరల్డ్ మొత్తం చూడడానికి అవకాశం ఉన్నప్పుడు మన ఇండస్ట్రీలో నెక్స్ట్ లెవెల్ వాళ్ళని చూడడానికి ట్రై చేయాలి. అండ్ ఇప్పుడు ఈరోజు ప్రోగ్రామ్ కూడా మామూలు విషయం కాదు కదా, ఇలాంటి వాళ్ళు ఇప్పుడు అక్కడికి పోవాలంటేనే ఎంతో ఎంట్రీ బ్యారియర్ అండి. ఇప్పుడు టైం తీసుకొని మనం కలవాలనుకుంటే 4 రోజులకు 5 రోజులకు వాళ్ళ పీ పర్సనల్ సెక్రటరీ మనకు టైం ఇస్తుంది. అలాంటి వాళ్ళు మన మధ్యనకి వచ్చి చెప్తారంటే దిస్ రియలీ గ్రేట్ ఆపర్చునిటీస్ ఉన్న డెకేడ్ అండి. దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే నాకు ఈ రూమ్లో ఉన్న వాళ్ళంతా కూడా తప్పకుండా మిలియనీర్స్, మేబీ బిలియనీర్స్ కూడా కావచ్చు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.